హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక పీడ మాతుంది, వీళ్ళు తావని పూరగల్లు ఎవలేడం పోతే నాకేందని ఆ ఏడుగురు కొడుకుల ఒక్క బిడ్డ వేసి సాయిల ఆరేసి మంత్రసారి మంగమ్మ చక్కగా దానింటికి పోయింది. ఇక్కడ ఇంటికారు నమ్ముతారు కాదు, ఇద్దరు కాదు. ఏం చెప్తారు మరి, ఏడు పొత్తులవుతుంది తెచ్చారు, పక్కకు వెళ్ళిండు ఓ పరుగులవుతు పట్టుకొని వాళ్ళకి ఏడుపు రాకుండా ఎడతారు. తొంగేరు తొంగేరు పేరే పెట్టారు. ఇది రోజు ఏడుపు 80 రకాలు ఉంటాయి. ఫస్ట్ లోపల లోపలే మంది చూసి అన్నది 11 రోజుల దాకా తమ సపాటి మంది బాగా అమ్మగన్నది పిడార్థ వచ్చింది. నేను నాడు ఏం చేసిన పల్లబుద్ధి మాత్ర తంసా పట్టుకు పట్టుకోకపోయాను. నా మీద నేను మధ్య అవుతా, నా మీద మరి బావా నేను బావని కాదు మరి అన్నాను. సరే రాజల్లే, నీ కొడుకులు పెడతారా? నీకు పొరగాలి మగ పొరగాలి విడితే ముక్కులు విడుతాను. రేపు రేపటి కాదానా పెద్దమ్మ పెద్దమ్మ అంటారు అనుకునే కాదు, దద్దమ్మ అంటారు అనుకునే కాదు. చచ్చిపోతా నా ముందట అన్ని చక్కరమ్మా చక్కరా, కొబ్బరి కొడుకుల చక్కరా, మీ వాళ్ళకచ్చింది బండి వెళ్ళిపోతుంది, ఎత్తుకెత్తు ఎత్తుకెత్తు కొబ్బరి కొడుకుల చక్కరా, చక్కరమ్మా చక్కరా బండి వెళ్ళిపోతుంది. ఒకటి చక్కర సరికి సరి సబ్బులు అల్లం వెళ్ళిపోయాడు. ఆఖరిగా సీపులు కట్టలేడు, అదే సీపెట్టు అంజ మైకులు పెట్టుకోని తెల్లారుడు పాపం. అయ్యో వాక్క.
నేను బంగారు నోటితో నేనట్లా చెప్పాలా, నా దేవుడి మాక అయిపోయింది, చక్కెర పెట్టలేదు కదా, చక్కెర ఎప్పుడో ఉంది సజెషన్, ఎప్పుడో ఉంది నా దగ్గర ఇయర కాదు, నీకు పుత్ర ఆనకాలకు పంట తో వచ్చింది, మళ్ళీ ఆస్కి పంట కప్పుడు భావన వల్ల పిల్ల భావన బాగుంటారు గుండలు చల్లవన్నయా, ఓ దేవుడా.
నువ్వు ఏడ్చి ఏడ్చి నువ్వు చచ్చిపోతానని బాగా అంటారు. ఇంకా మూలకు 10 మంది డబ్బు ఉంది, ఆ దాటిక సత్యం ఇంకా మూలకు ఉన్నది దూలాలకి ఆ తాడుగట్టి ఉన్నది దబ్బన ఆ తాడుకాయ పోయి ఊరి వేసుకో సత్యం పెట్టింది ఆ మాకు మధ్యన లీడర్ అంటున్నది అది ఇక్కడ ఆగే ఉంది. మా చెల్లె దేవుడి అనుకోలేదే సాంప్రదాయం వానికి సంబరం అవుతుంది మా సాంప్రదాయం ఉరియత్తలే మూలవర్షం గురువంగనే కచ్చరికాడ ఉన్న రాజు అనుకున్నాడు. మూలవాన గురువంగ రాజు అనుకున్నాడు నా భార్య ఎట్టినట్టు ఇంటికాడ అటువంటి 7 కొడుకులు 1 బిడ్డ ఉంటావు. అందుకే మూలవర్షం గురుసు దగ్గరే ఓపనాలి ఆ గడియ లోపల రాజ్యమేని చేసుకుని ఇద్దరు అక్క ఇళ్ళు పెద్దలు ఉన్నాయి చూసారు ఆయన అట్టారు నాయ అయ్య అంటారు కాదు మగడా అయితే ఏమైంది నువ్వు కొడుకులేమైంది కొడుకులు ఉంటలే బిడ్డలు ఉంటలే రాయిలప్పల ఏమిటి నా భార్యలు నా చిన్న భావని భార్యమ్మ కొడుకులు ఉంటలే దాన్ని కొడుకులు ఉట్టిరు బిడ్డలు ఉట్టిరని నేను తెలుసుకొని వచ్చిన కొడుకులు ఉంటలే బిడ్డలు ఉంటలే దెబ్బ కొట్టని చంద లేదు నాకు చూసుకునేవాళ్ళు గింత కనుక పెట్టాక పొరగాలు కొడతారా ఈ ముఖం మళ్ళ నా ముఖం ఎక్కడ చెప్తావురా కొట్టక మరి పల్లె ఇది ఏదో అంటలేరు ఏంది రమీ వాళ్ళు కొడితే నేను అడ్డం రానా ఈ పండు వరకుడే ఈ పండు వరకుడే రా కొడిచి 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 పండు పాడువాడా పారకట్టినట్టు కొడుకుతాడు పద్దెని ఏంటి ఆ కొడుకుడు కాలిపోయింది ఏ సూర్యవతి నా భార్య పరమ పరమ ప్రతివతనాలు బావలి భాగ్యమ్మ 7 కొడుకుల 1 బిడ్డలు అంటారన్నది పుట్టిరు పుట్టిరా పుట్టిరు అయ్యయ్యో అబద్ధం అయితే నీ కాళ్ళ
నిజమయ్యేంటది బతుకది అబద్ధమైతే మిమ్మల్ని ఇద్దరు నరుకుతా. ఎప్పటికి నరకులు పోదు ఎన్నర్రా ఎట్టుంటారా వెళ్ళం అయితే చూసుకోవాలి. అవునా కాదా? ఆడికి మళ్ళా కొడతా ఆదరు తిరిగి ఆడదాన్ని కింద పెయి బాబా చెప్పరేమురా. ఈ వీపు సాపోయినాక నోరు నేర్తుంది ఆడదాన్ని ఇంకేం లేదు ఆడదానికి ఏం లేదు. నేను మొగోడిని రాదు. అయ్యో అయ్యో నువ్వు అక్కడ నేను నేను నీకు పెళ్ళాను అయితేనే నువ్వు రాకపోయినా అంతకుముందు నీకు రాస్తాను. నేను రాకముందు బుగ్గలు ఎండియావో అవా మాట్లాడతాను. ఎంత పొద్దు వెళ్ళాడే అని ఆయన సార్ మంచిగా ఇప్పుడు మూడు గంటల కాడితే తెలియాలి. ఇవాళ ఏది ఏమైనా తెలియాలి అయితే అబద్ధం అయ్యాదంటే నీ కాళ్ళ కాడ ఒక స్థానం. అబద్ధమైతేనేమో నిమ్ములు చంపాలి. నిజమైతే దాన్ని పోయి అది ఉండద్దు ఉండా అది బాగుంది తప్పుది నేను అంటే చూడు ఇక ఇటువంటి అడిగి నిపోతారు. మంచి మంచి నువ్వు వేసుకొని చెప్తారు సాగు రాకపోతే నన్ను అక్క అంచేవాళ్ళు అంచారు అంటే ముచ్చటైతే కథమే పచ్చి బాలంతరాలు పసిల్ల తల్లి గిరగిరేసుకోండి ఏడు గంట బాల మీద మీద పెట్టిందేమో అక్కడ పంచుకుంటారు పొక్కురావు పెట్టింది.
ఇక పొత్తురవుతూ ఉంటున్నాడు పొలవారు కీడు తోలు గుడ్డు పెడితే గూటి కీడంటారు కోడి నీళ్ళిస్తారు గూడు చుట్టూ నింపుతారు దాన్ని కరకర కరకర కొత్తారు తోలు గుడ్డు పెడితే కోటి గూటి కీడు ఆ గొర్రవుతులు అంటే రాజ్యానికే కీడు పొత్తురవుతుంది అన్నాడు పొలవారికే కీడు రౌతులు అన్నావంటే రాజ్యానికే కీడు